నమస్తే. 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో కొన్ని కొన్ని విషయాల్లో అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంది అంటే, అక్టోబర్ మాసం మెయిన్లీ ఎవరైతే వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాహన యోగం అయితే బాగుంటుందండి. అక్టోబర్ మాసం మీనరాశి వారికి వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్స్లో పాజిటివిటీ ఉంది. అలాగే ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలంటే, ల్యాండ్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలనుకుంటే ఆ ఆస్పెక్ట్స్లో అయితే మీనరాశి వారికి పాజిటివిటీ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్స్లో పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక హెల్త్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు తీసుకున్నట్టయితే మెయిన్లీ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్స్లో జాగ్రత్త వహించాలి. హెల్త్ కండిషన్స్ డ్యూ టు ద స్ట్రెస్కి ఏదైనా లోన్ అయితే, అంటే ఫ్యామిలీ విషయాలు పాజిటివ్గానే ఉంటాయి కానీ ఏదైనా స్ట్రెస్ ఎదురైందనుకోండి, అది మీరు మనసుకి ఎక్కువగా తీసుకుంటే హెల్త్ పాడవుతుంది. కాబట్టి మెయిన్లీ చెప్తాను, ఈ 3 వీక్స్లో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్యామిలీ అఫైర్స్ ఎలా ఉన్నా, చుట్టూ మనుషులు మీతో ఎలా ఉన్నా, అస్సలు దాని గురించి మీరు అస్సలు థింక్ చేయద్దు. సో పీపుల్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు టాక్సిక్గా ఉంటున్నారు, అది మీరు మాత్రం మనసుకు తీసుకోకండి. తీసుకుంటే మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫ్లోలో అలా వాళ్ళు ఎలాగ ఉన్నా కూడా మీరు సో ఇప్పుడు స్ట్రెంగ్త్గా, స్పిరిచువల్ స్ట్రెంగ్త్గా ఉండడము, ఇన్నర్గా ప్యూరిటీగా ఉండడము, వీటి వల్ల మీ హెల్త్, మీ మానసికమైన ప్రశాంతత అంటే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ పాయింట్ నేను మీనరాశి వారికి చెప్పాలనుకున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్స్లో ఈ కేర్ మీరు తీసుకుంటేనే, లేకపోతే వన్స్ అక్కడ మాయకి మీరు లోన్ అయ్యారనుకోండి మీకు ఇష్యూస్ ఎక్కువైపోతాయి, ఇన్నర్గా ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. ఇది కాన్సన్ట్రేట్ చేయండి మీనరాశి వారు మెయిన్లీ ఫ్యామిలీ అఫైర్స్, హెల్త్ విషయాల్లో, రిలేషన్స్ విషయంలో. రిలేషన్స్ అన్నవి ఇట్స్ టెంపరీ, మన చేతిలో ఉండదు. ఎవరెప్పుడు ఎలా ఉంటారో మనం ప్రెడిక్ట్ చేయం. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు పీస్ఫుల్గా ఉండండి. మీలో తప్పు లేనప్పుడు మీరు పీస్ఫుల్గా ఉండండి, దాన్ని కన్సిడర్ చేయొద్దు. సో అప్పుడు మీ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పాయింట్స్ మీనరాశి వాళ్ళు అండర్లైన్ చేసుకోండి ఈ మాసంలో. ఇంకా ఎక్స్పెన్సెస్, ఖర్చుల విషయానికి వస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు. కొన్ని థింగ్స్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవ్వచ్చు. ఉన్నా కూడా మళ్ళీ మీకు ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్లో ఎక్స్పెన్సెస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వచ్చినా, అది ఎంతవరకు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, అనవసరమైన ఖర్చు, ఒకటికి 2 సార్లు చూసుకోండి, ఆచితూచి అడుగులు వేయండి మెయిన్ రాసివారు. ఇలా వేసినట్టయితే ఇబ్బంది ఉండదు. కొంచెం శారీరక శ్రమ ఉన్నా కూడా దానికి తగ్గట్టు విశ్రాంతి, ఫుడ్, టైంకి 2, కొన్ని మంత్స్గా చెప్తున్నాను నేను ఈ పాయింట్, ఓకే, పని చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు విశ్రాంతి, ఫుడ్, కరెక్ట్ టైంకి మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా మీనరాశి వారికి చక్కగా మెయింటైన్ అవుతాయి. సో ఇతరులు మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఆలోచించవద్దు. రెస్పెక్ట్ అన్నది మీకు మీరు, అంటే ఇంట్రాస్పెక్షన్ అన్నమాట, ఇన్నర్గా ఇంట్రాస్పెక్షన్ అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు మీరు సమాధానం చెప్పుకోగలిగినప్పుడు అంతరాత్మకి. సో ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఈక్వల్ యు అండ్ టేక్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, జాబ్ సర్చింగ్స్ చేస్తున్నారో, వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 4th-5th వీక్స్లో కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. ఇక వివాహం కానీ యువతి యువకులు ఎవరైనా ఉంటే అలయన్స్ విషయంలో 1st, 2nd, 3rd వీక్స్ కాకుండా 4th-5th వీక్స్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండొచ్చు. కోర్టు సమస్యలు కానీ, వివాహ విషయమై చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇంకా మీ సంతాన విషయాల్లో ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా అది మీ హెల్త్కి తీసుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. సో సంతాన విషయాల్లో పురోభివృద్ధి అన్నీ కూడా 4th-5th వీక్లో ఉంటాయన్నమాట, డెవలప్మెంట్. ఇంకా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, గృహిణులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కూడా ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ స్ట్రెంగ్త్, మానసిక ప్రశాంతత, ఇది మీరు ఈ మంత్లో స్పెషల్లీ 1st, 2nd, 3rd వీక్స్లో అటువంటి ఛాయల్ని కూడా ధరికి రానివ్వకండి. హౌస్ వైఫ్స్ అందరూ కూడా స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో వాటిని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసేయండి. జస్ట్ ఇట్స్ ఇల్యూషన్స్, చుట్టూ మాయలాగా కొన్ని ఎవరి వల్ల సిచ్యువేషన్స్ కొన్ని క్రియేట్ అయ్యి ఇంట్లో చికాకులు పెరిగిపోతాయి. ఈ చికాకులు ఎవరి వల్ల క్రియేట్ అయ్యి అది మీ మనసుకు తీసుకొని మీ హెల్త్ పాడు చేసుకొని ఇంత వద్దు కదా,
అందువల్ల స్పెషల్లీ నేను హౌస్ వైఫ్స్కి చెప్పేది ఏంటి అమ్మాయిలకి అంటే, అవి ఏవి కన్సిడర్ చేయకండి, ఇట్స్ ఏ ఇల్యూషన్స్, ఇల్యూషన్స్ క్రియేట్ అవుతాయి చుట్టూ. సో దాన్ని కన్సిడర్ చేయకండి, కన్సిడర్ చేయకుండా స్పిరిచువాలిటీలో ఉంటారు కాబట్టి స్పిరిచువల్గా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ ఆన్ అవ్వండి. సో అవి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఇంకా ఇంతకు చెప్పుకున్నాం సంతాన విషయాల్లో కూడా సేమ్ థియరీ, ఇట్లానే ఏది వచ్చినా కూడా కొంచెం పేషెన్సీగా ఈ 3 వీక్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తే 4th వీక్, 5th వీక్ అద్భుతంగా ఉంటుంది మీ నరాశి వారి. ఇంకా ఇంకా దేవి నవరాత్రులు, శక్తి ఆరాధన, సో ఆ దేవి నవరాత్రులు చేసే వాళ్ళు చెయ్యండి. సో ఇంకొక క్వశ్చన్ కూడా అన్నారు అక్క, మీరు రిలీజియన్స్ ఇప్పుడు ఓన్లీ హిందూ అలా అని లేదండి, ఒకవేళ వేరే రిలీజియన్స్ ఎవరైనా ఉంటే దేవి నవరాత్రులు అని నేను చెప్తున్నాను, అమ్మవారి శక్తి ఆరాధన అని చెప్పే ప్లేస్లో మీ డివైన్ని మీరు ప్రేయర్ చేసుకోవచ్చు. సో ప్రేయర్ చేసేది డివైన్కి ఏదైనా ఒకటే, కాన్సన్ట్రేషన్, శ్రద్ధ ఏదైనా ఒకటే. అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సో మీ డివైన్ని మీరు ఏ ధర్మంలో ఉన్నా పర్వాలేదు, మీరు అది అప్లై చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఈ 1st, 2nd, 3rd వీక్స్లో డివైన్ స్ట్రెంగ్త్ బాగా పెంచుకోవాలనే విషయం అర్థమైంది. ఇక విద్యార్థులు అధికంగా శ్రద్ధ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే చెప్పిన విషయాల్లో ఛానల్ ఫాలో అవుతుంటారు, చాలామంది ఫాలో అవుతుంటారు ఈ ఛానల్, చెప్పినవన్నీ చక్కగా కనెక్ట్ అవుతున్నాయి అంటున్నారు. బట్ స్టూడెంట్స్కి అంత ఉండదు కదా, మీరు చెప్పండి స్టూడెంట్స్ ఎవరైతే మీన రాశులు ఉన్నారో కాన్సన్ట్రేషన్ చేయాలి లేదా అంటే ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. వాళ్ళకి అంత కాన్సన్ట్రేట్ చేసేటంత పవర్ ఉండదు, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేస్తేనే స్టడీస్ అన్నది ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది. మీరు స్టడీస్లో ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. మీరు అన్నెసర్లీ నెగిటివ్ బిహేవియర్ చేస్తే మళ్ళీ నెగిటివ్ బ్యాక్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా రైతులకు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి రన్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవి అప్లై అవుతాయి, సేమ్ ఫలితాలు. సో ఓన్లీ ఈ 3 వీక్స్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక విషయాలు స్టేబుల్గా వెళ్తుందండి, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏమీ లేవు మీన రాశి వారికి. ఓన్లీ నిందలు పడడము, మోసాలేవో జరగడము, ఫ్యామిలీలో కొంచెం మిస్ ఇవే ఉంటాయి తప్ప ఆర్థిక విషయాల్లో స్టేబుల్గా ఉంటుంది పరిస్థితి. సో కొన్ని ఏమైనా ఈఎంఐస్ కట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలా టైట్గా ఉన్నా కూడా పర్వాలేదు. బట్ ఈ పీస్, స్పిరిచువాలిటీ, పీస్, మెంటల్ హెల్త్ ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే అది పెద్ద ఇష్యూ కాదు మీనరాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారిని ఎవరిని పూజిస్తే మంచిది, ఈ మాసంలో ఎలాగా శక్తి ఆరాధన చేస్తారు అమ్మవారు దేవి నవరాత్రులు, దీంతో పాటు కొంత సూర్య నమస్కారాలు చేయండి. సూర్య మంత్రాలు 12 మంత్రాలు ఉంటాయి కదా, అవి పఠించుకోండి. ఆదిత్య హృదయం పఠించండి, అంటే ఫ్యామిలీ ఇష్యూస్, నెగిటివ్గా ఉన్నవన్నీ కూడా తగ్గుతాయి. ఇవి చేసినట్టయితే, శివారాధన కూడా చేసినట్టయితే, అంటే ఈ సూర్య మంత్రాలు పఠించడం, శివారాధన కూడా చేయాలి మీన రాశి వారు, స్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో చేసినట్టయితే చాలా రిలీఫ్ వస్తుంది, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, మనోధైర్యం బాగా పెరుగుతుంది. ఇన్ని జాగ్రత్తలు మీనరాశి వారికి చెప్తున్నాను కదా, అలానే మీరు పర్పస్గా ఎవరిని బాధ పెట్టినా కర్మ విల్ అగైన్ బౌన్స్ బ్యాక్. ఎందుకు ఆ మాట వస్తుంది, ఎలినాటిజ్ అని నడుస్తుంది కాబట్టి, మీరు ఏ తప్పు చేసినా కర్మ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు కూడా పాటించాలి. కరెక్ట్గా పాటిస్తేనే అది మనకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఎంత ఎమోషన్స్ కావాలి అని మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు, ఎంత ఎవ్రీథింగ్ మీకు స్పిరిచువాలిటీలోనే దొరుకుతుంది, డివైనే మీకు అవన్నీ ఇస్తారు. కాబట్టి ఎవరు ఎట్లా ఉన్నా మీరు మాత్రం ప్యూర్గా ఉంటున్నారు కొన్ని మంత్స్గా, ఇంకా అది కంటిన్యూ చేయండి, స్పిరిచువాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. అక్టోబర్ మంత్, అక్టోబర్ 1st, 2nd, 3rd ఈ డేట్స్ కొంత రిలేషన్స్ విషయంలో, ఒక 1st డేట్ నుంచి 3rd డేట్, ఆల్మోస్ట్ 1st to 7th వరకు, ఇందాక చెప్పిన పాయింట్స్, 1st, 2nd, 3rd వీక్స్లో చెప్పాను కదా ఒక పాయింట్, రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగులేయండి, జాగ్రత్తగా మాట్లాడండి, ఏది ఉన్నా కానీ మీ మీదకి వస్తుంది ప్రతిదీ. ఓకే, 8, 9, 10, 11, 12, 13 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 14, 15 వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి, ఏది ఆలోచించదు, మేజర్ డిసిషన్స్ ఏవి 14, 15 డేట్స్లో తీసుకోదు. వీలైతే దేవుడు మంత్రాలు గుళ్ళుకి వెళ్దాం, అదైతే ఓకే.
ఇంకా 16th, 17th, 18th, 19th, 20, 21, 22, 23 వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. 18 to 23 వరకు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్ ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. ఇంకా 24, 25, 26, 27 ఈ డేట్స్లో మాత్రం మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోవద్దు, టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి, విశ్రాంతి చాలా అవసరం మీనరాశి వారికి మంత్లో. ఇక 28, 29 కూడా సేమ్, ఎప్పటి నుంచి 24 నుంచి 29 వరకు సేమ్, వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి, ఎక్కువ ఆలోచనలు ఏమీ చేయొద్దు మీనరాశి వారు. ఇక 30 డేట్ మళ్ళీ పాజిటివ్గా ఉంది కాబట్టి మంత్ ఎండింగ్ మళ్ళీ పాజిటివ్ ఉంది, 5th week, 27 to 31 సో పాజిటివ్ ఉంది మళ్ళీ. సో ఓకే, ఈ రకంగా మీరు మీనరాశి వారు ఫాలో చేయండి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏం చెప్పాను, సూర్యారాధన, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయండి, శివారాధన కూడా చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని వినడము పఠించడము ఇవి చేసినట్టయితే మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది మీనరాశి వారికి అక్టోబర్ మాసం. స్వస్తి.